నమస్కారం. మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు గ్రహాల స్థితిని బట్టి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది బుధగ్రహం అన్నమాట. మరి బుధగ్రహానికి ఈ రాశిలో ఉండే నక్షత్రాల మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం మిథున రాశి యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకుందాం, పరిహారాలు ఎలా ఉంటాయో ఆఖరిలో తెలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఈ పూర్తి వీడియోని చూడండి. అలాగే ఈ మాసం కానీ మనం మిథున రాశి వాళ్ళ ఫలితాలను చూద్దామంటే, గురువు వచ్చేసి మీనరాశిలో, రాహు వృషభ రాశిలో, కుజుడు వచ్చేసి మేషరాశిలో, రాహు వృషభ రాశిలో, కుజుడు అలాగే సూర్యుడు సింహరాశిలో 16 వరకు, తర్వాత కన్యాలో శుక్రుడు 24 వరకు సింహరాశిలో, తర్వాత కన్యాలో బుధగ్రహం సంచారము, అలాగే కేతు వచ్చేసి తులారాశిలో, చంద్రుడు తులా నుంచి స్టార్ట్ అవ్వడం, ఈ మంత్ అంతా కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనంతా బట్టి మనము మిథున రాశి వాళ్ళకి మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే, అసలు ఈ మంత్ చెప్పాల్సింది బుధుడు అంటే తమ రాశికి అధిపతి, ఆయన వెళ్ళి నేరుగా కన్యారాశిలో కూర్చున్నాడు. కన్యారాశిలో వచ్చే స్థితిలో ఉండడం వల్ల చాలా అన్నమాట, సూపర్ మంత్ అన్నమాట. ఈ మంత్ అంతా కూడా మిథున రాశి వాళ్ళు చాలా బాగా దాన్ని వాడుకోవాలి. దీనివల్ల మీకు ఈ మంత్ అంతా సంతోషం, ఆనందం, శుభవార్తలు అందుకోవడం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే ధనం గురించి ఏమీ ఆలోచించాల్సిన లేదు, మంచి ఐశ్వర్య లబ్ధి ఉంది అన్నమాట. ధన రాబడి బాగుంటుంది, అలాగే కుటుంబంలో సంతోషం కూడా చాలా సంతోషంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అన్నమాట, బాగా చదువుకొని పిల్లలు బాగా డెవలప్ అవుతారని కూడా చంద్రుని యొక్క స్థితిని బట్టి మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ మాసంలో మనకున్న గొప్పతనం ఏంటంటే, 16 తారీఖు వరకు బంధువులు, స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వచ్చి మన ముద్దన సహాయం చేసిపోతారండి. అంత మంచి మాసంగా మనం దీన్ని చెప్పవచ్చు. కాబట్టి సూర్యుడి యొక్క స్థితిని బట్టి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది, మనో నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. ఆ తర్వాత సూర్యుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి 16వ తారీఖు మారుతాడో అప్పటి నుంచి కొంచెం పెద్దగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పని మీద మనం డిపెండ్ అవ్వడం చాలా మంచిది. అలాగే ఈ మాసం అంతా కూడా సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఎంత ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి మీ ఆలోచనలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ మాసం కోణానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఈ యొక్క సంతాన విషయంలో అంటే పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో 24వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం కూడా 24వ తారీఖు వరకు ఉంది. అలాగే పిల్లలకు దూర విద్య, బయటకి వెళ్ళి చదువుకోవాలి, దూర ప్రయాణం చేయాలి, సబ్జెక్టులో సీట్ రావాలి, ఏదైనా జరగాలన్నా కూడా మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుని యొక్క స్థితి 24 వరకు సరిగ్గా లేదు, తర్వాత చాలా బాగుందన్నమాట. ఈ పాయింట్స్ ఏవైతే మనం అనుకున్నామో అన్నిటికి కూడా ఈ యొక్క ఫలితం బాగుంటుంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళ యొక్క స్థితిని బట్టి చూస్తే ఈ మాసం అంతా కూడా కుజగ్రహ స్థితిని బట్టి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు, శత్రువుల మీద పై చేరిక కలిగి ఉంటారు, మంచి ఆరోగ్యం అంతా చాలా బాగుంటుందన్నమాట. అనుకుంటే అప్పులు కూడా తీర్చడానికి మీకు అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య ఈ మాసమంతా కూడా ఎలాంటి స్థితి ఉంటుందంటే, నిజంగా చాలా అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా నెలంతా కూడా మీరు గడుపుతారని చెప్పేసి 100% చెప్పవచ్చు. ఎందుకంటే గురువు మీకు తన సొంత ఇంట్లో మీనరాశిలో ఉండడం అనేది చాలా మంచి జరిగింది. కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, తర్వాత భార్యాభర్తలు ఎవరైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్తో దూరంగా ఉంటే వాళ్ళు కలవటానికి, అలాగే పెళ్లి కాని యువతి యువకులకు పెళ్లి కుదరటం, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ఇవన్నీ కూడా అన్నిటికంటే మించి ఈ పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళందనమాట, వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా మంచిదన్నమాట. అలాగే మనం అనుకుంటాం సడన్గా ఏదైనా ప్రమాదాలు, ఉపద్రవాలు జరుగుతాయి, సడన్గా ఏదైనా అనుకోకుండా జరుగుతుందని, కానీ ఈ మాసం మీకు అలాంటిది ఏమీ ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంటారని చెప్పవచ్చు. అదృష్టం దగ్గర చూస్తే మాత్రం చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే మనం చాలామంది అనుకుంటాం అవుతుందిలే అనుకుని ఏదో ప్లాన్ చేస్తాం, కానీ అది అవ్వదు. అవ్వకపోయేసరికి నిరాశకి, నిస్పృహకి, డిప్రెషన్కి గురవుతాం. అదే మీరు ముందే తెలుసుకుందాం అనుకో, ఈ మంత్ మనకి పెద్దగా లక్ లేదంటే ఇక మనం దిగుతాం రంగంలోకి, దిగి గట్టిగా ప్రయత్నం చేస్తాం, చేసి దానిలో సక్సెస్ అనేది సాధిస్తాం. అంతేగాని లక్ ఉంది కదా అని చెప్పేసి మనం ముందే అనుకోవడం, తర్వాత జాకపోవడం అనేది జరగదు. అలాగే తండ్రి నుంచి రాసిన ఆస్తి పాస్తులు కానీ ఇంకేదైనా కానీ అవన్నీ ఈ ఇప్పట్లో ఈ మంత్లో సాధ్యం కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల్లో బాగా కష్టపడతారో, అలాగే ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు, అలాగే పెద్దల ప్రశంసలు అందుకుంటారు, కొత్త ఉద్యోగాలు చేరడానికి చాలా అనుకూలంగా ఉంది, అలాగే గురువు యొక్క స్థితి జాతకంలో చాలా బాగుండడం వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంటర్వ్యూస్లో మన సక్సెస్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట.
ఈ మాసం కానీ చూసుకుంటే వ్యాపారం ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి? అంటే మిథున రాశి వాళ్ళు మాత్రం వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో కుజుడు మీకు వ్యయంలో ఉండడం అనేది మంచిది కాదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే, అనుకున్నట్టుగా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఎంత అలవాటు ఉండి, సీజన్ బాగుంది, అన్నీ బాగుందని పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కోసారి వెనక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎంత అనుభవం ఉన్నా కాస్త గ్రహాల స్థితిని బట్టి ఈ మాసమంతా జాగ్రత్తగా మీరు వ్యవహారం చేస్తే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అనిపిస్తే చెప్పవచ్చు. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి వ్యాపారంలో దెబ్బలు తినే అవకాశం ఉందని ముందే తెలుసుకున్నాం, కాబట్టి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఖర్చు విషయంలో కానీ చూసుకుంటే ఈ మాసం 24వ తారీఖు వరకు ఖర్చులన్నీ బాగా అదుపులో ఉంటాయి. తర్వాత ఖర్చు అధికంగా ఉండే అవకాశం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మిథున రాశి వాళ్ళు బుధవారం నాడు పెసర్లు దానం చేసుకుంటూ, లేదా పొంగల్ అంటారు, వేడి పొంగల్, చక్కెర పొంగల్, పెసరపప్పుతో చేస్తాం కదా, అవి నైవేద్యం దేవుడికి పెట్టడం, తర్వాత దాన్ని అందరికీ పంచడం లాంటివి, తర్వాత పచ్చరాయి ఉంటుందండి, మరకతం అంటాం దీన్ని. ఈ మరకతాన్ని చిటికెన వేలికి రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ధరించడం చాలా మంచిది. ఈ రింగ్ ధరించేటప్పుడు దీనికి మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని రోజు 17 సార్లు కంపల్సరీగా చదువుకోవటం అనేది, మనం సెల్ ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్లో పెడితే మనకి ఎట్లాగైతే ఛార్జ్ అవుతుందో అట్లాగే ఈ రింగ్ పెట్టుకుని ఆ మంత్రం చదవడం వల్ల కూడా ఆ యొక్క రాయి యొక్క ఎఫెక్ట్ మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, మీ బ్రెయిన్ మీద. కాబట్టి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు బుధ మంత్రం ఉంటుంది కదా, దానిని 17 సార్లు రోజు చదువుకోవటం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, ఇవన్నీ కూడా మీ యొక్క రాశికి చాలా బాగా కలిసిందని చెప్పవచ్చు అన్నమాట.